ఇంతకుముందు ఎప్పుడూ రాలేదని అనిపిస్తూ ఉంది. ఇక ముందు కూడా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేము. దానికి ప్రధానమైన కారణం COVID-19కి వ్యాక్సిన్ లేకపోవటం, వచ్చిన తర్వాత మందు లేకపోవటం, మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ జరగటం ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ప్రపంచం మొత్తం ఆలోచిస్తున్న అంశమే ఇది తప్ప మరొకటి కాదు. ఏదైనా సరే ఈ కోవిడ్ని జయించి మానవాళిని రక్షించుకోవాలనేటువంటి తాపత్రయంతో అన్ని దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి దశ. అన్నీ వదిలేశాం, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, అన్ని పక్కన పెట్టి అందరూ కూడా కోవిడ్-19ని ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బాధ కలిగించేటటువంటి అంశం ఏమిటయ్యా అంటే, ప్రపంచమంతా ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, ఈ సంక్షోభ సమయంలో కూడా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపించటం కొంత బాధను కలిగిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి ఉత్తరాలు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్స్ రాస్తున్నారు, ప్రధానమంత్రి గారికి కూడా లెటర్స్ రాశారు, దానితో పాటుగా ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాశారు. ఈ లెటర్లన్నీ కూడా చూస్తున్నప్పుడు చాలా లెటర్లు రాశారు వారు, ఇవన్నీ కూడా వారు రాసినటువంటి లెటర్సే. ఇవన్నీ చూసినప్పుడు మొట్టమొదటి కొంతకాలం వారు ఏదో మంచి సలహాలు ఇస్తున్నారేమో ప్రపంచానికి, దేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారు. కానీ రాను రాను ఆయన లెటర్లు పరిశీలిస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు పరిశీలిస్తున్నప్పుడు అర్థమవుతున్నది ఏమిటంటే, ఏదొక విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాళ్లు వేయాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యాడు అనేటువంటి ఒక శబ్దాన్ని వినిపించాలని, తద్వారా రాజకీయంగా ఆయన ఏదో లబ్ధి పొందాలని, ఆయన పోగొట్టుకున్నటువంటి ప్రజాదరణని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా ఈ సమయంలో పొందవచ్చుననేటువంటి భ్రమలో ఆయన అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపున ఇది జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షోభంలో ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా దీన్ని ఆదుకోవాలి అనేటువంటి తాపత్రయంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిరోజు 165 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, నెలకు సుమారుగా 4,500 కోట్ల ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ లాక్డౌన్ సందర్భంలో ఒక పైసా కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఖజానా ఖర్చు తగ్గుతుందా? తగ్గదు. దీనికి ప్రజలకి ఒక మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో ఎప్పుడైతే జనతా బంద్ జరిగిందో, కర్ఫ్యూ జరిగిందో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల కార్డులు కలిగినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా 1,000 రూపాయలు కొంత ఆర్థిక సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి దాన్ని జీవో ఇచ్చి డ్రా చేసి వాలంటీర్స్ ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బహుశా అయిపోయి ఉంటుంది, పాటికి సుమారుగా
1,33,00,000 మందికి ఈ 1,000 రూపాయలు చేరబెట్టింది. అంటే ఈ 1,000 రూపాయలు వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, వారికి జరిగిన నష్టాన్ని మనం పోర్చగలుగుతామా అంటే కాదు. కొంతమేరకు చన్నీళ్లకు వేడినీళ్లు తోడులాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక చిత్తశుద్ధితో తన ప్రజల్ని కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తూ ఉంటే ఇన్ని విమర్శలు చేస్తున్నారు. ఒకటి, ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బట, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదట, మోడీ గారు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పంచుతున్నారట. ఒకటి. రెండు, దీనిలో మింగేస్తున్నారట. రెండు. మూడవది, ఇది ఇస్తూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయండి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అని ప్రచారం చేస్తున్నారట అని, ఇలాంటి అన్నీ కూడా ఆధారాలు లేనటువంటి విషయాలన్నీ కూడా ఏదో ఒక విధంగా బురదజల్లాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవజ్ఞులు, మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తే అన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదు? ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇస్తున్నారు? చాలా రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. బహుశా ఇస్తారేమో తరువాత. 1,000 రూపాయలు కేవలం రాష్ట్ర ఖజానా నుంచి తీసి సుమారుగా 1,400 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడానికి పోయి ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని అని తప్పుదోవ ప్రజల్ని పట్టించాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన మీరు చేస్తున్నారంటే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో కూర్చున్నారు, ఏదో జూమ్లో మాట్లాడతారు, లెటర్లు రాస్తారు, ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. మీరు ఎప్రిషియేట్ చేయవలసినటువంటి సమయంలో కూడా ఎప్రిషియేట్ చేయలేకపోతే వెల్, మీరు ఎప్రిషియేట్ చేసే గుణం మీకు లేదు. ఎందుకంటే మీరు చాలా తెలివిగల వాళ్ళు, చాలా అనుభవంతులు. ఎంత తెలివిగల వాళ్ళు అంటే ఇలాంటి సమయంలో కూడా విషం కక్కేటటువంటి స్వభావం ఉన్నది. మీరు మంచి మాటలు చెప్పినట్టుగా చెబుతూ విషం కక్కుతూ ఉంటారు. చెడు తెలివితేటలు అత్యధికంగా ఉన్నటువంటి మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు, ఘోరంగా తిరస్కరించారు. అయినా మీకు బుద్ధి రాలేదు, బహుశా రాదు మీకు. ఇలాంటి సమయంలో కూడా మీరు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటే ఎంత బాధాకరమైనటువంటి అంశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలను మీరు ఎప్రిషియేట్ చేయకపోతే చేయకపోరు. అంతేకాదు, ఆయనకి ఉద్యోగుల మీద ఎంత ప్రేమ వచ్చేసిందంటే ఉద్యోగుల జీతాల విషయంలో పూర్తిగా ఇవ్వాల్సిందేనని ఒక డిమాండ్ పెడుతూ ఉన్నారు. మంచిదే, పూర్తిగా ఇవ్వాల్సిందే. వారు కష్టపడుతున్నప్పుడు ఉద్యోగస్తులకు తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది? ఇందాక నేను చెప్పినట్టుగా ఖజానాకి చిల్లు పైసా రాని పరిస్థితి. దీనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ కూడా మాట్లాడి డిఫర్మెంట్కి వారు అంగీకరించారు. అంటే కొంత వాయిదాల పద్ధతులు ఇచ్చేటటువంటి మాట, శాలరీలో కొంత భాగాన్ని ఇప్పుడు ఇచ్చి తర్వాత భాగాన్ని కొంత వాయిదా పద్ధతులు ఇచ్చేటువంటి మాట వారు ఒప్పించి వారు అంగీకరించిన తర్వాత ఇస్తుంటే లేదని ఈయన మాత్రం ఒప్పుకోడు. ఉద్యోగుల మీద ఎంత ప్రేమ వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారికి ఆపోజిషన్లోకి రాగానే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మనసులో మాట అనే పుస్తకంలో ఏం రాశారండి? రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు వగైరా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ అవినీతి పరులే ఉద్యోగులు అని బ్లాక్ అండ్ వైట్లో పుస్తకం రాసి మీరు పంచారే, ఇవాళ ఎందుకు వచ్చేసింది అంత ప్రేమ మీకు వారి మీద? వారు అంగీకరించారు డిఫర్మెంట్ చేసుకోవడానికి. ఈ కష్టకాలంలో ఉంది రాష్ట్రం, దేశం కష్టకాలంలో ఉంది, కొంత మనం ఇప్పుడు తీసుకుందాం కొంత తర్వాత తీసుకుందామని వారు అంగీకరిస్తే ఆహా నేను అంగీకరించను అంటే మీ ఉద్దేశం ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, రెచ్చగొట్టాలి, ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఉద్దేశం తప్ప ఏమైనా ఉందా? అంతేకాదు, ఎన్ని నాటకాలు ఆడుతున్నారండి అని ఎవరు, నర్సీపట్నంలో డాక్టర్ గారు ఇవాళ ఆయన సస్పెండ్ చేసినట్టున్నారు. ఆ నర్సీపట్నంలో డాక్టర్ గారు, డాక్టర్ సుధాకర్, ఆయన చేత నాటకం ఆడిచ్చారు. ఇవాళ ఉగ్రులు అయిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏయ్, ఆయన ఎలా సస్పెండ్ చేస్తారు? నువ్వు ప్రయోగించిన అస్త్రం కదా, అందువల్ల నీకు ఆ కోపం వస్తుంది, నీ కొద్దిగా పాపం బాగా డిఫర్ అయిపోయారు మీరు.
మీ కోపం వచ్చేసింది, ఆయన సస్పెండ్ చేయగానే మీ కోపం వచ్చేసింది, మీరు హర్ట్ అయిపోయారు. ఎందుకంటే మీరు ప్రయోగించినటువంటి అస్త్రం ఒక పెద్ద అద్భుతమైన నాటకాన్ని ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ గారికి ఏం పనింది నాకు అర్థం కాదు. వైద్యం చూసుకునే దానికి పొలిటికల్గా కామెంట్స్ తెలంగాణలో అద్భుతంగా చేస్తున్నారట, ఇక్కడ మాత్రం అద్భుతంగా చేయటం లేదట. N95 మాస్కులు లేవట, పర్సనల్ కేర్ తీసుకునేటటువంటి వస్తువులు లేవట, చాలా అధ్వాన్నంగా ఉంది అని చెప్పేసి అదంతా ఒక షూట్ చేస్తారు. ఆ షూటింగ్ ఏమో లోకేష్ గారు ట్విట్టర్లో పెడతాడు, అదేమో తెలుగుదేశం వాళ్ళు చూసి అయ్యో ఈ ప్రభుత్వం గందరగోళం అయిపోయింది, అన్యాయం అయిపోయింది అని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఏమిటి ధర్మమేనా ఇది? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మీరు రాజకీయాలు చేసుకుంటూ పోవాలని బాబు కొడుకులు ప్రయత్నం చేస్తుంటే ఏం చేయాలి మేము? ఒకవైపును కోవిడ్ను అడ్డుకోవాలా, లేకపోతే నీ బాబు కొడుకులను అడ్డుకోవాలా మేము ఈ దుష్ప్రచారం నుంచి? సంఘీభావంగా ఉండలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి ఎందుకు నెట్టబడ్డారు మీరు? అధికార దాహం తప్ప ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి అందగా ఉండవలసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారే, జ్ఞానం లేదా మీకని అడుగుతా ఉన్నా. ఒక పెద్ద ఆపత్ సమయం ఇది, ఒక భయంకరమైన సిచ్యుయేషన్. అయినా దానిలో కూడా ఇసుక నుంచి తైలం తీసినట్టుగా దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని మోసం చేయాలి అని ఈ నీ పక్కన ఇలా చేస్తుంటే ఆ బీజేపీ ఆయన మొన్న ఒక ఆయన ఒక ట్విట్టర్లో పెట్టాడు. అయ్యా మీరు ట్విట్టర్లో పెట్టారు మంచిదే, వారు ఎవరో చెప్పండి సార్ మేము యాక్షన్ తీసుకున్నాం అంటే ఇంతవరకు సమాధానమే లేదు. ఎవరు అడిగితే ఏదేదో మాట్లాడుతున్నాడు, గాలి బ్యాచ్ ఒకటి ఉందట, తాతలంట ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఈ సమయంలో కరెక్ట్ కాదని మనం వచ్చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు కానీ ఈ విషయంలో ఇలా మాట్లాడడం సమంజసమైనటువంటి విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి మీకు చాలా సమయం ఉంది చంద్రబాబు నాయుడు గారు, అప్పుడే కాలేదు, చాలా సమయం ఉంది, అప్పుడు చూసుకుందాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు బురద జల్లే కార్యక్రమాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా గుండు కొడతారు మీకు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నాం. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలు, చంద్రబాబు నాయుడు గారు లెటర్లు బాగా రాస్తున్నారు మంచిదే, మోడీ గారికి కూడా లెటర్ రాశారు ఆ మధ్యన. మోడీ గారికి ఏమి రాశారండి లెటరు? ఎప్రిషియేట్ చేస్తూ రాశారు. మోడీ గారు మీరు తీసుకున్నటువంటి స్టెప్స్ అద్భుతంగా ఉన్నాయి. ఏమో అంత ప్రేమ వచ్చేసింది మోడీ గారి మీద, మర్చిపోయారా? ఎన్నికలకు ముందు మోడీ గారిని ఏ విధంగా తిట్టారో మర్చిపోయారా? భారతీయ జనతా పార్టీని ఏ విధంగా తిట్టారో మర్చిపోయారా? మోడీ గారు అసలు దేశంలో పనికిరాడు, ఆయన దించేయాలని దేశవ్యాపితంగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కట్టగట్టి నిలబెడతానని తిరిగారే. చివరికి ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా జ్వరబడి ఆయన భార్య గురించి కూడా మాట్లాడారే. ఇవాళ ఏమిటబ్బా ప్రేమ, రోపడేస్తారనే? ఈ సంక్షోభ సమయంలో ఆయన దగ్గర చేరి కుక్కపిల్లలాగా బూటును నాకుదామనే? ఏమిటి నీ స్ట్రాటజీ ఏమిటని అడుగుతామన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని, ఏమిటి మీ స్ట్రాటజీ? ఆయన బూట్లను అయితే ఇప్పుడు ఏమో వరం ప్రసాదిస్తారనుకుంటున్నారా? తిట్టిన నాలుగు తిట్టారు, ఇవాళ పొగట్టలు పొగుడుతూ ఉన్నారు. ఏ ఆ పొగట్టలు 1400 కోట్ల రూపాయలు ఇచ్చి 1,40,40,00,000 మందికి 1,000 రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాటైనా పొగడలేకపోతున్నారే, ఏమిటి మీ కర్మ అని అడుగుతా ఉన్నా. కానీ రాజకీయంగా మోడీ గారు అన్ని మర్చిపోతాడు అనుకోకండి. మీరు మీరు చేసినటువంటి దారుణాలు, మీరు మాట్లాడినటువంటి మాటలు అన్నిటికీ కూడా ఎవ్వరూ మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు జాతీయ అధ్యక్షులు, తెలంగాణలో కూడా మీ ప్రభుత్వం ఉంది, మీ పార్టీ ఉంది, ఆంధ్రాలో కూడా మీ పార్టీ ఉంది, తెలంగాణలో చాలా దిగ్గజాలు ఉన్నారు, పెద్ద ఆఫీస్ ఉంది, మీ ఇల్లు కూడా తెలంగాణలో ఉంది, సొంత ఇల్లు. ఏ తెలంగాణలో ప్రజలు మీ ప్రజలు కాదా? కేసీఆర్ గారికి లెటర్ రాయరే, జగన్మోహన్ రెడ్డి గారు రాసినట్టుగా జైల్లో పెట్టి క్వారంటైన్ చేస్తారనే ఏంటి మీరు? ఎందుకు రాయలేకపోతున్నారు? మీరు జాతీయ అధ్యక్షులు కాదా? జాతీయ అధ్యక్షులు కాకపోతే చెప్పండి, మేము జాతీయ అధ్యక్షులం కాదు, నేను మా అబ్బాయి ఇక్కడికే పరిమితం, ఇలాంటి సమయంలో మాత్రం హైదరాబాద్ వెళ్ళి దాక్కుని అక్కడి నుంచి రాళ్లు గద్దెలు వేస్తుంటాం, లేఖలు రాస్తుంటాం అని చెప్పండి పోనీ.
మీరు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఒక్క మాట కానీ సలహా కానీ సంప్రదింపులు కానీ చేయరు. అక్కడ ప్రజలు కానీ అక్కడ మీ కార్యకర్తలు కానీ గాలి కొనేసిపోతారు. అంటే మీకు టార్గెట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ క్షణంలో అయినా మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాం? నిజంగా ఇవాళ మాట్లాడవలసింది కరోనా గురించి. నిన్న కూడా మా మంత్రి గారు, సెక్రటరీ గారు కరోనాకు సంబంధించినటువంటి విషయాలు అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచబడిసినటువంటి తరుణం ఇది. ఇది జాతి అంతా ఆంధ్రులందరూ ఏకంగా ఉన్నారని చెప్పవలసినటువంటి తరుణంలో మీరు మమ్మల్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. ఈ సమయంలో తప్ప తర్వాత మాట్లాడకూడదా? మాట్లాడారు. యూనివర్సిటీ పాలక మండళ్ళు వేస్తే దానిలో ఎవరెవరిని వేసుకున్నారని ఇందాక మా మిత్రులు చెప్పారు, వివరంగా చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి, సరే ఈ తప్పుడు ప్రచారాలు ఈయన చేయటం, కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఎత్తి ఎక్కడో పెడదామని. మీ మీడియా ఛానల్స్ వల్లే ఎత్తి కొనేశారు. మొన్న 23కు పరిమితం చేశారు. మీరు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారేమో. ప్రజలు వాస్తవాలను మాత్రమే నమ్ముతారు. మీరు ఎల్లో మీడియాలో మీ ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు, చాలా అద్భుతమైన వాడని చెబితే నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేసినా కూడా నమ్మే పరిస్థితి లేదు. వాస్తవాలను గమనించగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నది అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాం. కాబట్టి ఇది చాలా బాధతో కూడుకున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుని అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు నిజంగా ఏదైనా మంచి బుద్ధి మంచి సలహాలు ఏవైనా ఉంటే ఇవ్వండి, తప్పలేదు. మీ సలహాలను స్వీకరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కానీ మీరు సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు, గెడ్డలేసే పరిస్థితిలో ఉన్నారు. మీరు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేశారు ఈ రాష్ట్రాన్ని. పరిపాలన చేసినప్పుడు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారా? ఇప్పుడు చేపట్టినటువంటి దాఖలాలే లేవని మనం చేస్తున్నాం. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని మీరు చేసిందేంటి? కేవలం 1400 కోట్లు మాత్రమే మీరు చేశారు. చేసి వచ్చిన గవర్నమెంట్ ఇవ్వాలనేటువంటి మాటలు మాట్లాడారు. పచ్చి దగాలు మోసాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమైతే ప్రామిసులు చేశాడో ఆ ప్రామిసులన్నీ నిలబెట్టుకునే కార్యక్రమం దృఢచింతనతో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన కార్యక్రమాలని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నా. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానివ్వండి, ఆటో డ్రైవర్లకి మత్స్యకారులకి మనీ ట్రాన్స్ఫర్ ద్వారా అందించిన డబ్బు కానివ్వండి, పంపిణీ చేయబోతున్నటువంటి 27 లక్షల ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఒకటి కాదు రెండు కాదు, ఒక చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన, ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి భావన. ఇవాళ 5,000 ఇవ్వాలంటున్నారు మీరు. ఇస్తాం అవసరమైనప్పుడు తప్పనిసరిగా, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. మీకేదో పెద్ద ప్రేమ ఉన్నట్టు మాకేం ప్రేమ లేనట్ట. ఏ గొంతెమ్మ కోరికలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకే కన్సర్న్ ఉందా? మాకు లేదా? ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, అత్యధికమైన మెజార్టీతో ఎన్నుకున్నారు. వారికి ఆపద వచ్చింది, వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, మీ మీద కాదని మనం చేస్తున్నాం. ఊరికిన సలహాలు ఇచ్చి గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని మీరు అనుకోవడం కల తప్ప మరొకటి కాదు. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీరు మోడీ గారికి ఉత్తరాలు రాశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీకు రాష్ట్రం మీదంత ప్రేమ, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ఒక మాట రాయొద్దండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఆపదలో ఉన్నది, ఈ రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఉన్నది, డబ్బులు ఈ కోవిడ్ సందర్భంగా కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వమని అడిగేటటువంటి విశాల దృక్పథం లేనటువంటి దుర్మార్గులవ కాదా అని అడుగుతా ఉన్నా. మోడీకి అప్రిషియేట్ చేస్తూ లెటర్ రాశావు, జగన్మోహన్ రెడ్డి గారిని తెగుడుతూ లెటర్ రాశావు. నీకు నిజంగా ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర ప్రజల మీద నమ్మకం ఉంటే మీరు ఎందుకు మోడీ గారికి రాసిన లెటర్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా చూడాలి,
ఈ రాష్ట్ర ప్రభుత్వం విడిపోయినటువంటి రాష్ట్రం, లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా చూడండి, ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి ఎందుకు అడగలేకపోయాం? అమ్మో ఒకవేళ నువ్వు అడిగితే ఇచ్చేస్తారని కాదు నేను చెప్పేది. అలాంటి దృక్పథం కూడా లేదు, అలాంటి కన్సర్న్ లేదు నీకు. నువ్వేదో అక్కడ కూర్చొని హైదరాబాద్లో మీ ఇంట్లో హాయిగా కూర్చుని అక్కడి నుంచి రాళ్ళు వేస్తూ ఉన్నావు. ఇది ధర్మం కాదు, ఆలోచన చేసుకోమని మనం చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట సమయంలోనే వ్యక్తిత్వాలు బయటపడతాయి, ఇలాంటి సంక్షోభ సమయంలోనే ప్రజలు ఆలోచన చేస్తారు. నిజమైనటువంటి ప్రేమ అనురాగం ఎవరికున్నదో తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు, వాళ్ళు జన్ధన్ అకౌంట్స్ లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు, ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. కానీ జన్ధన్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయండి? 90 లక్షలు ఉంటే మిగతా 50 లక్షలకు కూడా ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు నేను అడుగుతా, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ ఒకటే మనవి చేస్తున్నా, ఈ దేశం ఒక యూనిట్. కోవిడ్ ఎదుర్కోవడానికి రాష్ట్రాలు కేంద్రాలు కలిసికట్టుగా పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రం ఎంత ఇస్తుందో కాదు ఇక్కడ ప్రశ్న. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా శక్తి కొలది కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో బురదలేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ అంశాన్ని దయచేసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ లో కూర్చొని అక్కడి నుంచి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగిన సమయంలో బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల పాటు జన్ధన్ ఖాతాల్లో 500 చొప్పున ఇస్తామని చెప్పారు. డబ్బు నేరుగా పేదల బ్యాంకుల్లోనే మహిళలకి అకౌంట్స్ ఉన్నాయా, అకౌంట్స్ లేస్తారు. ఇలాంటి అకౌంట్లు రాష్ట్రంలో దాదాపు 60 లక్షల వరకు ఉంటాయి. వారికి ఆ డబ్బు అందుతుంది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాదు, డైరెక్ట్ గా వాళ్ళకే అందుతుంది. అంతేకాదు, కానీ మన జగన్ గారి ప్రభుత్వం నేరుగా 1000 రూపాయలు 1,40,40 లక్షల వారికి తెల్ల కార్డుల వారికి ఇచ్చింది. ఎక్కువ మందికి ఇవ్వాలనేటువంటి తాపత్రయం, ఎక్కువ సేవ చేయాలనే తాపత్రయం ఈ ఆప సమయంలో ఆదుకోవాలనే తాపత్రయంతో పనిచేస్తున్నది. అంతేకాదు, 15వ ఫైనాన్స్ మనం రికమెండ్ చేసిన దాని మీద కొంత డబ్బులు ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా విపత్తు నిధి నుంచి, జాతీయ విపత్తు నిధి నుంచి కూడా కొంత డబ్బు మనకి ఇచ్చారు. అవన్నీ మనకు రావాల్సిన డబ్బులు. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని నేను కించపరచడం కాదు ఇక్కడ విషయం. రావాల్సిన డబ్బులు వాళ్ళు ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరపు నువ్వు ఒకాలతో తీసుకున్నావు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, మళ్ళా మొన్నదాకానే కేంద్ర ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టావు. ఎలా కావాలంటే అలా మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు మీరు. కానీ మీకు అదేదో సామెత చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు, నాకు అతను ఇక్కడ మాత్రం లోకల్ గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తందానా అంటే ఈయన తానా తందానా అంటాడు, నాకు అర్థం కాదు. నేను అడుగుతా ఉన్నా ఇద్దరిని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రానికి రావాల్సిన బాకీ 1,100 కోట్ల రూపాయలు, ఎఫ్సీఐ బకాయిలు 2,200 కోట్ల రూపాయలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది నిధులకు బకాయిలు 1,050 కోట్ల రూపాయలు, జీఎస్టీ కాంపెన్సేషన్ గా రావాల్సింది 900 కోట్ల రూపాయలు, రాజధానికి ఇవ్వాల్సింది 1,000 కోట్ల రూపాయలు, పోలవరానికి 3,200 కోట్ల రూపాయలు. ఇంతకు మించి చాలా ఉన్నాయి. ఇంకా కన్నా లక్ష్మణ గారు ఇక్కడ ట్విట్టర్లో పెట్టడం కాదు, ట్విట్టర్లో పెట్టి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా చేయటం కాదు, మీ పార్టీని సంప్రదించండి. ఇదిగో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి సమయంలో ఆదుకోమని చెప్పండి. మీ దగ్గరగా ఆ దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అంతే తప్ప, మా మీద గడ్డలు తిట్టడం వల్ల మీకేం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తానా అంటే తందానాలాగా పనిచేయటం కాదనేది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ ఇప్పటికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో స్వామి చెబుతారు, పుట్టుకతో పుట్టిన బుద్ధి పోదట, అలా ఉంది మీ వ్యవహారం. ప్రతి సంక్షోభంలో కూడా రాజకీయాలు ఎత్తుక్కునేటటువంటి దౌర్భాగ్య బుద్ధిని మానేయండి. అలా మీరు దుర్మార్గంగా అక్కడుండి ఇవాళ మీరు వ్యవహరిస్తుంటే ప్రజలు మీకు తగిన సమయంలో ఇంతకన్నా బాగా బుద్ధి చూపుతారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. జూముల్లోనూ లెటర్లలోనూ సందేశాలు ఇవ్వడం కాదు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ ఆదుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే అది మీ కర్మ,
ప్రజలు మీకు సరైన సమయంలో మరింతగా బుద్ధి చెప్పి రాజకీయాల నుంచి నిష్క్రమించే దశకు తీసుకువెళతారు. సంక్షోభ సమయంలో ఆలోచన చేయండి, మంచిగా ఆలోచన చేయమని మీ ద్వారా పరరాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా వారికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.